హలో అందరికి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోష్ పల్లికొండ. సో ఈరోజు అయితే నేను ఒక సాడ్ న్యూస్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఆల్రెడీ మీకు తమిళ చూస్తే అర్థమైపోయి ఉంటుంది. సో కష్టపడిన కష్టం అంతా వృధా అయిపోయింది. ఇక నుంచి ఒక ఇంట్రెస్ట్తో చూసేయండి నా వీడియోస్ అన్నీ, ఎందుకంటే చాలామంది చేసే మిస్టేక్. నేను ఏదో పెట్టేశాను, మా ఇంట్లో ఏదో జరిగిపోతుంది, ఏం జరిగిందని తెలుసుకోవడం కోసం చాలా ఇంట్రెస్ట్గా ఓపెన్ చేసి చూసి కనీసం లైక్ కూడా చేయకుండా వెళ్ళని వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. సో మీరు లైక్ చేసి షేర్ చేస్తుంటే ఈ పాటికి మన ఛానల్ మానిటైజేషన్ ఆన్ అయి ఉండేది. సో ఏదైతే నేను మొన్న కృష్ణాష్టమి వీడియో పోస్ట్ చేశానో, అప్పుడు కూడా ఆ వీడియో అప్లోడ్ చేసినప్పుడు కూడా 1-10 సార్లు నేను వాచ్ అవర్స్ చెక్ చేసుకున్నాను, అండ్ అనాలిటిక్స్ కూడా చూసుకున్నాను. చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి, యాక్టివ్గా ఉన్నారు, ఇప్పుడు అప్లోడ్ చేసేద్దామని చెప్పేసి అప్లోడ్ చేశాను. అప్లోడ్ చేసి మళ్ళీ ఎంతమంది చూసారని చెప్పేసి నేను రివ్యూ చూసుకోవడానికి అని చెప్పేసి నేను వైట్ స్టూడియో యాప్ అయితే ఓపెన్ చేశాను. వెంటనే వాచ్ అవర్స్ అయితే పోయాయి. అది ఎలా జరిగింది ఏంటనేది నాకైతే అర్థం కాలేదు. అండ్ ఇప్పటి వరకు ఫేస్ చేసిన స్ట్రగుల్స్ అన్నీ వృధా అయిపోయాయి. చాలా స్ట్రగుల్స్ పడి చేశాను. ఏదైనా ఎంత కష్టపడి తీసినా ఫలితం దక్కలేదు అనిపించింది. ఎనీవేస్, ఏదైనా మంచిదే, నాకు ఒక మెమరీ కింద మిగిలిపోయింది. అండ్ ఉంటుంది కదా ఒక సామెత, నిజాయితీగా ఉన్నవాడికి రోజులు లేవు. అలా చప్పుడు కొట్టు మాటలు అవి ఉంటారు చూడండి, వాళ్ళకే రోజులు ఉన్నాయన్నట్టు. ఓన్ వాయిస్తో ఓన్ బ్లాగ్స్ నేను చేస్తున్నాను, అట్లాంటప్పుడు ఒక ఆపర్చునిటీ కూడా లేకుండా పోయింది. పర్వాలేదు, డేస్ అన్నీ ఒకలానే ఉండవు, ఏదో ఒక రోజు ఏదో ఒక రూపంలో రోజు అయితే వస్తుంది నాకు. సో మళ్ళీ అప్పుడు కలుద్దాం. ఇంకా ఈ వీడియో వచ్చేసి నేను సడన్గా ఇప్పుడు నేను ఎలా అయితే ఉన్నానో అలానే వీడియో అయితే షూట్ చేశాను. నాకు ఇంకా ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. సో మీకు ఈ విషయం షేర్ చేసేస్తే ఇంకా ఒక పని అవుతుంది కదా అన్నట్టు నేను మీతో షేర్ చేశాను. ఏదైతే కృష్ణాష్టమి వీడియో పోస్ట్ చేశాను, పోస్ట్ చేసిన ఒక 1/2 అవర్కి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఎందుకంటే చాలా ఫీల్ అయితే ఉందండి మనసులో, ఉంటుంది కదా ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత రిజల్ట్ కోసం వెయిట్ చేసి ఫ్లాప్ అయిపోయింది. సో ఇది కూడా ఫ్లాప్, ఇంకా మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు, ఇంకా టిప్స్ లేవు, కుకింగ్ లేదు, ఏది లేదు. ఇప్పుడు నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే కనుక దేని మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు. ఫ్యామిలీ సపోర్ట్ ఉందని చెప్పేసి ముందుకు వచ్చాను. అలా చాలామందికి ఫ్యామిలీ సపోర్ట్ లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకైనా ఒక మంచి ఆపర్చునిటీ ఇవ్వండి యాజ్ అ పేరెంట్స్గా. సో నాకు ఛాన్స్ ఉంది, నేను యూటిలైజ్ చేసుకోలేకపోయాను. అట్లీస్ట్ నేను బయటకు వెళ్ళి వీడియోస్ తీసిన వద్దునేమో, కానీ ఒకవేళ చూసుకుంటే ఎంత కష్టపడి తీసినా వ్యూస్ అయితే అస్సలు రావట్లేదు. సో 1 ఇయర్ పాటు కష్టపడ్డాను, కష్టపడిన దానికి ఎంతో కొంత వస్తుంది సక్సెస్ అని అనుకున్నాను. కానీ ఈలోపే వాచ్ అవర్స్ అనేది ఇలా పోవడం చాలా బాధగా ఉంది. ఎప్పుడు ఇలాంటి డే వస్తుంది మీతో షేర్ చేస్తాను అనుకోలేదు, కానీ సిచ్యువేషన్స్ టర్న్ అవుతాయి కదా. సో అలాంటి సిచ్యువేషన్ నాకు కూడా ఎదురయ్యింది. వీలైనంత వరకు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ అది పర్సన్స్ మీద కానీ ఒక బిజినెస్ మీద కానీ పెట్టుకోవద్దు. అలా పెట్టుకునే స్టార్ట్ అవుతాం మనం. బట్ ఐ హోప్ నేను చెప్పాల్సింది ఏంటి అంటే కనుక ఎక్కువ వెళ్ళొద్దు. సో ఓకే, నార్మల్గా మీ వేలో వెళ్ళండి. సో ఏదో ఒక రోజు అదే వస్తుంది. చాలామంది నన్ను కామెంట్ చేశారు, నీ వాయిస్ బాగుంది అని చాలామంది అన్నారు, నీ వాయిస్ కొంచెం లౌడ్గా వస్తుందని కొంచెం మంది అన్నారు, నీ వీడియోస్ బాగుంటున్నాయి సిస్టర్ అని కొంతమంది అన్నారు, నీ వీడియోస్ రొటీన్ అయిపోతున్నాయని కొంచెంమంది అన్నారు, బయటకు వెళ్ళి షూట్ చేయొచ్చు కదా అని కొంతమంది అన్నారు, ఇంట్లో ఉండి పిల్లలతో వ్లాగ్స్ చేయొచ్చు కదా అని కొంతమంది అన్నారు. సో ఇవన్నీ బేస్ చేసుకుని నేను వీడియోస్ చేశాను. అలాంటిది ఇంత సఫర్ అవుతాను ఈరోజు అని అనుకోలేదు. అండ్ అలానే చాలామంది దగ్గర విన్నాను ఏంటంటే కనుక ఇద్దరు పిల్లలతో లైఫ్ని లీడ్ చేస్తూ, ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ, వీడియోస్ ఎడిటింగ్ చేసుకుంటూ, టైంకి వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నాం. టైం మెయింటెనెన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ యూట్యూబ్ అని చాలామంది చెప్పారు.
సో అవన్నీ కూడా ఒక పక్క హ్యాపీనెస్ని వెతుక్కుంటూ ఒక పక్క శాడ్ మూమెంట్ని వదిలేసి ఈ హ్యాపీ మూమెంట్స్ అంతా మీతో షేర్ చేసి మీరు కూడా మీ ఇంట్లో మీ ఫ్యామిలీతో ఇలా టైం స్పెండ్ చేయండి, మీ పిల్లలతో ఇలా ఉండండి, మీ హస్బెండ్స్తో ఇలా ఉండండి, అండ్ అలానే ఏమైనా నాకు తెలిసిన టిప్స్ మీతో షేర్ చేసుకోవడం కానీ నేను వెళ్ళిన టెంపుల్స్ కానీ టూర్స్ కానీ మీతో షేర్ చేయడం కానీ జరిగింది. సో మీకు నాకు ఉన్న 1 ఇయర్ బంధం అయిపోయిందని నేనైతే అనుకుంటున్నాను. సో ఇంకా మీరే చూడాలి ఏది. చాలామంది కూడా అడిగారు నన్ను మ్యూజిక్ యాడ్ చేయొచ్చు కదా సిస్టర్, ఇంకా ఫన్నీగా చేయొచ్చు కదా, ఇంకా బోల్డ్ ఉంటాయి చేయడానికి అని చెప్పేసి. అవన్నీ చేసేలోపే ఇంకెలా అయ్యింది. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే కనుక ఏంగా జెన్యున్గా చేస్తున్నానండి, ఎలాంటి వేరే వాళ్ళ కంటెంట్ తీసుకొచ్చి నా దాంట్లో పెట్టడం కానీ, సో వేరే వాళ్ళది చూసి నేను కాపీ చేయడం కానీ అలాంటి నేను ఏం చేయకుండా జెన్యున్గా నాకు వచ్చినవి ఇంట్లో చేసుకుని పిల్లలతో చేసినవి, పిల్లలు ఎలా ఉంటున్నారు ఏంటనేది ప్రతిదీ మీతో షేర్ చేశాను. అదే నేను చేసిన మిస్టేక్ ఏమో నాకు తెలిసి నేనైతే అలా అనుకుంటున్నాను. వేరే వాళ్ళ కంటెంట్స్ తీసుకొచ్చి క్లమ్జీ క్లమ్జీగా పెట్టేస్తే బాగుంటుందేమో నేను ఫస్టే చెప్పాను. వ్లాగ్స్ టూర్స్ కుకింగ్ టిప్స్ అయితే వస్తాయి మన ఛానల్లో. చాలా ఎక్స్పెక్టేషన్స్ పెంచుకున్నాను ఈ యూట్యూబ్ మీద, బట్ అవన్నీ కూడా పోయాయి. కొంచెం ఫీల్ ఉంటుంది కదా ఎక్కడో ఒక చోట, ఇదే మనకి లైఫ్ కాదు. బట్ వస్తే సక్సెస్ అనేది హ్యాపీగా ఫీల్ అవుదును. సో ఏదేమైనా ఎందుకు షేర్ చేస్తున్నానంటే ఒకరికి మంచి చేసేటప్పుడు అస్సలు ఆలోచించొద్దు, చెడు చేసేటప్పుడు 1 to 10 times ఆలోచించండి. అందుకే ఈ వీడియో షేర్ చేస్తున్నాను నేను, వన్ ఆఫ్ ది రీజన్ అని చెప్పాను కదా స్టార్టింగ్లో. మీరు మీకు వీలైతే ఒక 10 మందికి షేర్ చేసి, ఒక 10 మందికి నా ఛానల్ నేమ్ చెప్పి మీరు లైక్ చేసి ఉంటే ఖచ్చితంగా నా సక్సెస్ ఈరోజు మీరు చూద్దరు. నేను నెక్స్ట్ వీడియో నా మానిటైజేషన్ ఆన్ అయిందని చెప్పి చెప్దాం అనుకున్నాను, ఈలోపే 4 hours పోయాయి అని చెప్పడం కొంచెం సాడ్గానే అనిపిస్తుంది. ఏదేమైనా ఎనీవేస్ చాలా హ్యాపీగా జర్నీ అయితే గడిచింది ఈ యూట్యూబ్లో. అండ్ చూద్దాం నెక్స్ట్ టైం నుంచి మన వీడియోస్ పెట్టాలా లేదా అని ఆలోచించి అప్పుడైతే మళ్ళీ నేను ముందుకు అయితే వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఇంతకన్నా ఏం చెప్పలేను ఇంకా నాకు, సో వెరీ ఎమోషనల్ టు యు అండ్ మీ. బై బై.